వై షుడ్ వి బి దాన్ని ఎక్కువగా మనం ఇప్పుడు పొత్తులు ఇవన్నిటికన్నా కరెక్ట్ కరెక్ట్ మీ పాయింట్ లోకే వస్తాను. ఇప్పుడు అంత అవసరం ఏముందండి, ఇది పెద్దల స్థాయిలో కేంద్ర పెద్దల నిర్ణయం, అధిష్టానం అని వీళ్ళు చెప్పారు, మీరు కూడా చంద్రబాబు గారు చూసుకుంటారని. కానీ జనరల్ గా ఏమవుతుంది, ఆయన నిన్న రాయలసీమలో సభ పెట్టి సిద్ధం, మీరు సిద్ధమా అని చూపించేసి, ఈ జనాన్ని చూపించేసి ఇంతమంది వచ్చారు, నాకు ఇంత బలం ఉందని బలగ ఉందని చెప్పి సరే మా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అయితే పిచ్చకొట్టుడు కొట్టారు, ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇట్స్ వెరీ సాడ్ పార్ట్. నేననేది ఏంటంటే నేననేది ఏంటంటే నాకు బలం ఉంది ఇంకా అని చూపిస్తున్నారు. ఇంకో పక్కనేమో ఐప్యాక్లో నిన్న అభ్యర్థులు తేలక గందరగోళంలో ఉన్నారు. మీరిద్దరేమో పైన వాళ్ళు చూసుకుంటారు, మాకేం సంబంధం, వెయిట్ ఫర్ ఇట్ అని అంటున్నారు. ఇంకొక పక్కన ఒక నిమిషం, ఇప్పుడు షెడ్యూల్ వచ్చేస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి, ఒక 1 వీక్లో వచ్చేస్తుంది లేకపోతే 10 రోజుల్లో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇంకా తేలకపోతే ఒక రకమైన డైలమా గందరగోళం మీ 3 పార్టీలో ఉండే అవకాశం ఉంది కదా. ఇప్పుడు మీరు అడిగిన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది. డెఫినెట్గా నేను చాలా క్లియర్గా మీకు సమాధానం చెప్తాను చంద్రిక గారు. మొదటిది బలం చూపించాడా, ఎక్కడ బలం చూపించాడండి, రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో బస్సుల్ని పెట్టి బాబాబాబాని ఒక్కొక్కరిని అడుక్కొని అటు మద్యం, అది అది సిద్ధం సభలా లేదండి, మద్యం సభలా ఉందది, ఆ మద్యం సరఫరా చేసి అన్నీ చేసి ఇదిగో చూసారా వచ్చారు అని చెప్తే అదే కదా, జనాలు వెళ్ళిపోతుంటేనే కదా ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ అది ఏమంటారు అని అంటే ఆయన జస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దాన్ని చూపిస్తుంటేనే కదా కొట్టింది. ఏం వాస్తవం కదా చంద్రిక గారు, ఇది అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవిక పరిస్థితిని డిపిక్ట్ చేస్తూ ఒక జర్నలిస్ట్, అది ఏబిఎన్ పోనీ ఒక క్షణం ఏబిఎన్ అని పక్కన పెడదామండి, ఏ ఛానల్ అయినా సరే వాస్తవిక పరిస్థితిని డిపిక్ట్ చేస్తూ చూపిస్తుంటే రౌడీల్లాగా గుండాల్లాగా సిగ్గుమాలి అక్కడ ఒక ఒక రిపోర్టర్ని కొడతారా, అది కనపడట్లేదా బయట జనాలకి, అక్కడ బలమా, అది బలమా నా మొహమా, అది అక్కడ ఏమీ లేదు, అక్కడ బయటకు వచ్చి ఏమంటారంటే మేకపోతు గాంభీర్యం చూపి. ఒక్కటి చంద్రిక గారు, మొన్న ఆ సభలో ఆ మహానుభావుడు మాట్లాడింది, నిజంగా మీకు ఎక్కడన్నా సరే ఏ అవున్స్ ఆఫ్ స్మాల్ పీస్ ఆఫ్ ఏమంటారు అని అంటే నమ్మకం అన్నా ఉన్నట్టు కనిపించిందా మీకు ఎక్కడన్నా, ఎక్కడన్నా కాన్ఫిడెన్స్ కనిపించిందా, చిన్నపాటి కాన్ఫిడెన్స్ అన్న ఏమీ లేదు. కాన్ఫిడెన్స్ లేదు, ఒక బంబేలు ఎత్తిపోయి భయం పడుతున్నప్పుడు మీరు దాన్ని టర్న్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీ ముగ్గురి మధ్య ఒక లాగ్, డిస్టెన్స్, ఎవరికి క్లారిటీ లేదు, పయ్యోళ్ళు చూసుకుంటారని వీళ్ళు, మేం చెప్పలేము మా పరిధి కాదని అనుకున్నప్పుడు మీరు క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఒక టెన్షన్ లో ఉంటారు కదా, మనకు వస్తారు అదే. సరే చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నారు, చర్చలు పెడుతున్నారు, అందరికి చెప్పాల్సిన చెప్తున్నారు, ముఖాముఖీలు గెలిచేసి ఇట్లా అంటున్నా చంద్రిక గారు, ఒక్క నిమిషం చెప్తాను. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన